వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్, ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు 250 ప్లస్, అంటే టోటల్ 267 క్వశ్చన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో వాటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తుందో ఇందులో చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకు మీరు డిఫరెంట్ యాప్స్లోనే ఉండొచ్చు, లేదా వేరే వెబ్సైట్లో ఉండొచ్చు, లేదా ఇంకో వీడియోలైనా ఉండొచ్చు. కానీ నేను ఈ స్లైడ్స్ ఓన్గా క్రియేట్ చేసినాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాపీ చేసారు అనుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే స్లైడ్ క్రియేషన్ మాత్రం కంప్యూటర్ గురించి తెలిసిన వారికి, ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వారికి స్లైడ్ క్రియేషన్స్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఇది నేను ఈ స్లైడ్స్ ఈ వీడియో నేను ఓన్గా క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ ఇస్తున్న వారందరికీ చాలా ధన్యవాదాలు. ముందుగా మనకు మొదటి ప్రశ్న, గోవధకు పాల్పడితే జీవిత ఖైదు విధించాలంటూ చట్టం తెచ్చిన రాష్ట్రం ఏది? గుజరాత్. గోవధకు పాల్పడితే జీవిత ఖైదు విధించాలని చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం గుజరాత్, గుర్తుంచుకోవాలి. ఇది ఎలా అంటే మనకు నరేంద్ర మోడీ గారు గుర్తుంటే ఇది ఈజీగా గుర్తుండిపోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చాక మనకు గోవధ గురించి న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. సో గుజరాత్ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద గుర్తుంచుకుంటే, మోడీ గారు గుర్తుంటే ఇది దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, రజనీకాంత్ మలేషియా ప్రధానితో భేటీ అవ్వడం జరిగింది ఏప్రిల్లో. అయితే ప్రస్తుతం ఏప్రిల్లో ఉన్నటువంటి మలేషియా ప్రధాని ఎవరు? నజీబ్ రజాక్. ప్రపంచంలోనే తొలిసారిగా మళ్ళీ ఉపయోగించే రాకెట్ను స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించింది. ఈ ప్రయోగం ఎక్కడ జరిగింది? అంటే ఇంతవరకు మన రాకెట్ ఒకసారి పంపితే వాటిని మళ్ళీ యూజ్ చేసుకునేందుకు వెళ్ళి లేకుండేది. ఇప్పుడు ఒకసారి పంపిన రాకెట్ని మళ్ళీ ఉపయోగించుకునే విధంగా స్పేస్ ఎక్స్ సంస్థ క్రియేట్ చేయడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే ఫాల్కాన్ 9 రాకెట్ను ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. మనం ఇక్కడ ఆ రాకెట్ పేరు ఫాల్కాన్ 9 రాకెట్. ఎక్కడ నుంచి? కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 స్పేస్ ఎక్స్ కెనడీ అంతరిక్ష కేంద్రం. నెక్స్ట్, మిషన్ భగీరథకు 3 దశలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 30 జిల్లాలలో 6,250 చెరువుల పునరుద్ధరణకు ఎంత నిధులు కేటాయించడం జరిగింది? 1959.82 crores. 1959.82 crores. సో మనకి ఇక్కడ ఈ నెంబర్ అనేది ముఖ్యం, 6,250 చెరువులు. ఎందుకంటే ఇప్పుడు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫారెస్ట్ ఆఫీసర్ది, దాంట్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత నిధులు ఎన్ని చెరువులు అని. 6,250. నెక్స్ట్, తెలంగాణ నూతన సంప్రదాయత ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎన్ఆర్ఈడిసిను పేరు మార్చారు, మరి దీనికి ఎన్ఆర్ఈడిసికి పెట్టినటువంటి కొత్త పేరు ఏంటి? తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ. ఆదాయం పన్ను ఈ ఫైలింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 విధానాల పేర్లు ITR-1 సహజ్ సుగం, ITR-4 సుగం. ఆదాయం పన్ను ITR-1 సహజ్, ఈ ఫైలింగ్ సుగం. నెక్స్ట్, మరమగ్గాల ఆధునీకరణ వస్త్రోత్పత్తి రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏంటి? పవర్టెక్స్ ఇండియా. సో ఇక్కడ మరమగ్గాలు అన్నప్పుడు టెక్స్టైల్స్కి సంబంధించింది, టెక్స్. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, అంతర్జాతీయంగా గుర్తింపు రావాలి అంటే దానికి బూస్టింగ్ పవర్ ఇస్తున్నాం. సో పవర్ టెక్స్ ఎక్కడ? ఇండియాలో, గుర్తుంచుకోవచ్చు. పవర్ టెక్స్ ఇండియా, పవర్ టెక్స్ ఇండియా పథకాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించడం జరిగింది? కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు మహారాష్ట్రలోని భివండిలో ప్రారంభించడం జరిగింది. పవర్ టెక్స్ ఇండియా, మహారాష్ట్ర భివండి, స్మృతి ఇరానీ. పవర్ టెక్స్ ఇండియా పథకంలో తెలంగాణ నుంచి స్థానం పొందిన క్లస్టర్ ఏది?
దేశవ్యాప్తంగా మొత్తం 8 క్లస్టర్స్ ఉన్నాయి. ఇందులో తెలంగాణ అనగానే మనకు గుర్తుండాల్సింది సిరిసిల్ల. చేనేత అనగానే తెలంగాణలోనైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా మనకు గుర్తుంచేది సిరిసిల్ల. సిరిసిల్ల ప్రజలు చేనేత మరమగ్గాలతో ఉరి వేసుకోవడం చాలా జరిగింది అని మనకు వెల్ నోన్ ఇన్ఫర్మేషన్. సో తెలంగాణ నుంచి టెక్స్టైల్కు సంబంధించిన ప్రాంతం క్లస్టర్ సిరిసిల్ల. నెక్స్ట్, దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి కొత్త ప్రయోగాలను ఆహ్వానించేందుకు ఉద్దేశించిన పథకం ప్రారంభమైంది. దాని పేరు ఏంటి? స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్. వయోవృద్ధులకు ఉపకరణాలను అందించే భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి? వయోవృద్ధులకు వయోశ్రీ యోజన, రాష్ట్రీయ వయోశ్రీ యోజన. ఎవరికి? వయోవృద్ధుల ఉపకరణాలకు అందించే భరోసా కల్పించేందుకు. నెక్స్ట్, ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేసే శిలీంధ్రాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. దాని పేరేంటి? అస్పెర్గిలన్ ట్యూబిన్ జెనిసిస్. నెక్స్ట్, రైతులకు ఎరువులు కొనుక్కోవడానికి ఎకరానికి ఎంత సాయం కావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? 4,000. ఇందులో 55 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పథకం కింద ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు? 36 లక్షల మందికి 17,000 కోట్లు లబ్ధి పొందడం జరుగుతుంది. దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు భీమ్ ఆధార్ యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? నాగపూర్లో. భీమ్ నాగపూర్. ఇందులో నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ సదస్సును ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? 24 ఏప్రిల్ ఉత్తరప్రదేశ్లో జాతీయ పంచాయతీరాజ్ సదస్సు. ఉత్తరప్రదేశ్ జాతీయ పంచాయతీరాజ్ సదస్సు 24 ఏప్రిల్. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద గత సంవత్సరం బ్యాంకులు ఎన్ని రుణాలను మంజూరు చేశాయి? ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద ఎంత? 180,087 కోట్లు. ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలని లక్ష్యంగా అమెరికా ఏ ప్రాంతంలో బాంబులను ప్రయోగించింది? పాక్ సరిహద్దుల్లోని నాన్గర్హాక్ ప్రాంతంలో. అమెరికా జవాబిచ్చినటువంటి ఆ బాంబు పేరేంటి? దాని సామర్థ్యం ఎంత? పాకిస్తాన్ సరిహద్దుల్లో అమెరికా జారవిడిచిన బాంబు పేరు GBU-43BB. ఇది 21,600 పౌండ్ల బరువు ఉంటుంది. ఈ బాంబుకు గల పేరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ GBU-43BB. నెక్స్ట్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? పెంటగాన్లో. ఫోర్బ్స్ రూపొందించిన ఆసియాకు చెందిన అత్యంత ప్రభావవంతుల జాబితాలో 2 తెలుగు యువకులకు అవకాశం దక్కింది. ఎవరు వారు? రోహిత్ హైదరాబాద్ నుంచి, చిలప్పగారి సుధీంద్ర మంతని నుంచి. భారత్ ఇంటర్ఫేస్ మనీ భీమ్గా పిలిచే మొబైల్ యాప్ను ఆధార్తో అనుసంధానం చేయడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ పేరు NPCI, భారత జాతీయ చెల్లింపుల సంస్థ. NPCI భీమ్ ఆధార్ యాప్ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? నాగపూర్లో. అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ BASEను ఎక్కడ నిర్మిస్తున్నారు? ఈ యూనివర్సిటీకి పునాది రాయి ఎవరు వేయడం జరిగింది? బెంగళూరులో అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ను నిర్మిస్తున్నారు. దీన్ని అప్పటి ప్రధాని రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు పునాది రాయి వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రసాయన నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది? భాస్వరం 76%, పొటాషియం 57%. భాస్వరం నిల్వల్లో జాతీయ సగటు ఎంత? 43.83%. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ముస్లింలకు ఎంత శాతం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించడం జరిగింది? ముస్లింలకు 8%, గిరిజనులకు 4%. ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎంత శాతం పెంచాలి లేదా పెరిగిన తర్వాత ఎంత శాతం ఉంది? సో
ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ని 8% పెంచాలి అనుకున్నారు. అంటే అది మొత్తం 12% అవుతుంది. గిరిజనాలకు 4% పెంచుతున్నారు, మొత్తం 10% అవుతుంది. క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉందో మనం ఆన్సర్ పెట్టాలి. రాష్ట్రంలో మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ రహదారి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? కొత్తకోట, గద్వాల్, గూడూరు, మంత్రాలయం. దేశంలోనే పొడవైన వంతెనను ఎక్కడ నిర్మించారు? అస్సాంలోని బ్రహ్మపుత్ర ఉపనది అయినటువంటి లోహిత్పై డోలా, సాతియా ప్రాంతాల మధ్య వంతెనను నిర్మించడం జరిగింది. దీని పొడవు 9 కిలోమీటర్లు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు ఈ వంతెన ద్వారా ఏర్పడతాయి. సో దేశంలోనే అతి పొడవైన వంతెన నిర్మాణం జరుగుతుంది. దాని పొడవు ఎంత? 9 కిలోమీటర్లు. ఎక్కడ? అస్సాంలో. ఏ నదిపై? బ్రహ్మపుత్ర ఉపనది అయిన లోహిత్పై, డోల్లా, సాతియా ప్రాంతాల మధ్య. నెక్స్ట్, పవర్ ఆఫ్ ఆల్ స్కీమ్ కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో MOU కుదుర్చుకుంది? ఉత్తరప్రదేశ్. ఇటీవల మరణించిన గిరీష్ సక్సేనా ఏ రాష్ట్రానికి గతంలో గవర్నర్గా పనిచేయడం జరిగింది? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి. 2017 ఆసియన్ లిబర్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. 16వ సారి ఈ టైటిల్ని సాధించడం జరిగింది. నెక్స్ట్, ద ఫ్లామింగ్ ట్రెసెస్ ఆఫ్ ద్రౌపది రాసినది ఎవరు? వీరప్ప మొయిలి. ది హిట్ గర్ల్ ఎవరి ఆటోబయోగ్రఫీ? ఆషా ఫరేక్. ఏ దేశంతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని ఇటీవల భారత్ నిర్ణయించింది? బంగ్లాదేశ్తో ఉన్నటువంటి సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని భారతదేశం నిర్ణయించుకోవడం జరిగింది. శ్రీనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? ఏప్రిల్లో శ్రీనగర్లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించడం జరిగింది. దేశంలో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న మొదటి రైల్వే స్టేషన్ హబీబ్గంజ్ స్టేషన్ భోపాల్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో హబీబ్గంజ్ స్టేషన్ ప్రైవేట్ రంగంలో నడుస్తున్న మొదటి రైల్వే స్టేషన్. పన సంక్రాంతి లేదా మహా బిసూబ సంక్రాంతిని ఇటీవల ఏ రాష్ట్ర ప్రజలు జరుపుకున్నారు? ఒడిషా. కోరాడి థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో కోరాడి నాగపూర్కి దగ్గరలో ఉంది. నెక్స్ట్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పిల్లల్లో సంతోషం నింపేందుకు తారే జమీన్ పర్ ప్రోగ్రామ్ను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? జార్ఖండ్ పోలీసులు. తారే జమీన్ పర్ జమీన్ జార్ఖండ్. G20 దేశాల ఆధ్వర్యంలో డిజిటల్ ఎకానమీపై మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? జర్మనీలో. ఇన్స్టాగ్రామ్లో ప్రపంచంలో అంతరికంటే ఎక్కువ ఫాలోవర్స్ను ఉన్నవారు ఎవరు? నరేంద్ర మోడీ గారు. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వార్తల్లోకి వచ్చినటువంటి స్నాప్చాట్ CEO ఎవరు? ఇవాస్ స్పైగల్. సాగరమాత ఫ్రెండ్షిప్ 2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి? చైనా, నేపాల్. మనకు సాగరమాత అనగానే గుర్తు రావాల్సింది నేపాల్. ఎందుకంటే నేపాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని సాగరమాత అని పిలుస్తారు. సో చైనా, నేపాల్ ఈ రెండు దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేయడం జరిగింది. దాని థీమ్ వచ్చేసి ప్రకృతి విపత్తులు, ఉగ్రవాదంపై పోరాటం అనే పేరుతో ఇవి చైనా నేపాల్ సాగరమాత ఫ్రెండ్షిప్ 2017 పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, గిరిజనులకు 4%, ముస్లింలకు 8% కోట పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అయితే వీటిలోని రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది? 9వ షెడ్యూల్లో. ఇలా ఈ రిజర్వేషన్లు పెంచితే మొత్తం రిజర్వేషన్లు ఏ స్థాయికి పెరుగుతాయి? ఎంత శాతానికి? 62%. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ముస్లింలకు అత్యధికంగా రిజర్వేషన్ అమల్లో ఉంది? కేరళలో 12%. కేరళ రాష్ట్ర జనాభాలో 26.56% ముస్లింలు ఉన్నారు. మన రాష్ట్రంలో మొత్తం జనాభాలో ముస్లింలు ఎంత శాతం? 12.68%. నెక్స్ట్ వన్, సింగపూర్ ఓపెన్ ఛాంపియన్షిప్లో గెలిచిన తెలుగు కుర్రాడు ఎవరు? సాయి ప్రణీత్. సింగపూర్ ఓపెన్ ఛాంపియన్షిప్లో సాయి ప్రణీత్ ఎవరికే గెలిచాడు? కితాంబి శ్రీకాంత్పై.
విదేశాల విలాసవంతమైన రైళ్లకు ఉండే అద్దాల బోగీలను మన దేశంలో అందుబాటులోకి వచ్చాయి. దీన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నారు? విశాఖ. నెక్స్ట్, మే 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాలిథిన్ బ్యాగులను నిషేధించిన రాష్ట్రం ఏది? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మధ్యప్రదేశ్లో మే 1 నుంచి పాలిథిన్ బ్యాగులను నిషేధించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, మనల్ని క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన అడగవచ్చు. పాలిథిన్ బ్యాగులను మే 1 నుంచి నిషేధించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. పాలిథిన్ బ్యాగులను మొదట నిషేధించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఇంపార్టెంట్, దేశంలో ప్లాస్టిక్పై నిషేధం విధించిన మొదటి రాష్ట్రం సిక్కిం. ఇక్కడ పాలిథిన్ బ్యాగులను నిషేధించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, ప్లాస్టిక్పై నిషేధం విధించిన రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్, రంగోలీ బిహు 2017 ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? అసోంలో. ఏడాదికి 3 వీటిని నిర్వహించడం జరుగుతుంది. రంగోలీ బిహు అసోం. థర్డ్ జెండర్ స్టేటస్ ఇవ్వాలని ఏ కోర్టు సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది? సుప్రీంకోర్టు. థర్డ్ జెండర్ స్టేటస్తో హిజ్రాలకు ఏ కేటగిరీ కింద రిజర్వేషన్లు లభిస్తాయి? ఓబీసీ. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు, కాకపోతే రిజర్వేషన్లు వారికి దేని కింద వస్తున్నాయి? ఓబీసీ. ట్రాన్స్జెండర్కు ఓటు హక్కు కల్పించేందుకు ఇటీవల ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ వ్యక్తి ఆర్ఆర్ హంచినాల్. నెక్స్ట్, శాన్ ఫ్రాన్సిస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో సత్కారం పొందిన బాలీవుడ్ నటుడు ఎవరు? షారుక్ ఖాన్. స్కూల్ విద్యార్థులు తమ మాతృమూర్తికి మాతృభూమికి నమస్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అమ్మకు వందనం. ఇది ఇంపార్టెంట్, క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, స్కూల్ విద్యార్థులకి తమ మాతృభూమికి మాతృమూర్తికి నమస్కరించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆ పథకం పేరు వచ్చేసి అమ్మకు వందనం. పాకిస్తాన్లోని చైనా గ్వాదర్ పోర్ట్ను నిర్మిస్తుంది. దీనికి దీటుగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న పోర్ట్ ఏది? చాబహార్. ఆధునిక పర్సనల్ కంప్యూటర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కనుమేయడం జరిగింది. అతని పేరు ఏంటి? రాబర్ట్ టేలర్. న్యూయార్క్. ఇప్పటిదాకా టర్కీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం, అయితే ఇప్పుడు అధ్యక్ష తరహా పాలనకు అనుకూలంగా జనవరిలో రిఫరెండం ఓటేశారు. అయితే ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎవరు? అతను ఇంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగుతాడు. తయ్యప్ ఎర్డోగన్ 2019 వరకు. సో మనకి ఇది క్వశ్చన్ ఏ విధంగా కావచ్చు అంటే, రీసెంట్గా ప్రజాస్వామ్య దేశంగా, ఇప్పటి వరకు ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఏ దేశం అధ్యక్ష తరహా పాలనకు అనుకూలంగా మారింది? టర్కీ. దాని అధ్యక్షుడు వచ్చేసి తయ్యప్ ఎర్డోగన్. నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలాకి గౌరవప్రదమైన సిటిజన్షిప్ ఇచ్చిన దేశం? కెనడా. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అనుసరించి తెలంగాణ ఆహార కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి చైర్మన్ కొమ్ముల తిరుమల రెడ్డి. నిరుద్యోగ వృత్తిని అందించే పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. నెలకు 1,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి అందిస్తుంది హిమాచల్ ప్రదేశ్. దేశంలో అత్యున్నత విద్యా ప్రణాళికలను అమలు చేసే ఉద్దేశించిన రూసా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి రూసా అంటే ఏంటి? రాష్ట్రీయ అన్క్యారెక్టర్ శిక్ష అభినయ. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ దీనిని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. గాయత్రి పుల్లెల ఏ క్రీడకు చెందినవారు? గాయత్రి పుల్లెల. మనకి ఇక్కడ ఇంటి పేర్లలో తెలిసిపోతుంది. ఈ పుల్లెల, గాయత్రి పుల్లెల వచ్చేసి గోపీచంద్ కుమార్తె, బ్యాడ్మింటన్కు చెందిన క్రీడాకారిణి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన పెడంబగనన్ జయరాజ జూనియర్ గ్రాండ్ ఫిక్స్లో సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో ఈమె విజేతగా నిలవడం జరిగింది. 12వ పంచవార్షిక ప్రణాళిక కాలం ఎప్పటితో ముగిసింది? మార్చి 31 2017. ఇప్పటితో ఈ 12వ పంచవార్షిక ప్రణాళిక కాలం ముగిసింది. మనకు పంచవార్షిక ప్రణాళికలు కూడా అయిపోవడం జరిగింది.
దీని తర్వాత పంచవర్ష ప్రణాళికలకు బదులుగా ఎన్నేళ్ల ప్రణాళికలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది 15 సంవత్సరాలకి. నేపాల్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటనలో భాగంగా భారత్కు వచ్చారు. ప్రస్తుత నేపాల్ ప్రెసిడెంట్ ఎవరు? బిద్యాదేవి భండారి. 1000 కోట్ల బడ్జెట్తో ది మహాభారత్ సినిమాను నిర్మిస్తున్న యుఏఈలో ఉండే భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు? బిఆర్ శెట్టి. ఆధునిక కంప్యూటర్ల సృష్టికర్త, ఇంటర్నెట్ పైనీర్ రాబర్ట్ టెలర్ చనిపోవడం జరిగింది. ఆయన ఏ దేశానికి చెందినవారు? అమెరికా. కాలిఫోర్నియాలో చనిపోవడం జరిగింది. ఇతంది అమెరికా. టైమ్స్ మ్యాగజైన్ 2017 అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రీడర్స్ పోల్కు కింద అత్యుత్తమంగా నిలిచింది ఎవరు? రోడ్రిగో డ్యూటెర్టే, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్. ప్రపంచంలోనే పెద్ద వయస్కురాలైన మహిళ ఎమ్మా మొరాన్ 117 సంవత్సరాలు చనిపోవడం జరిగింది. ఆమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇటలీ. వరల్డ్ హిమోఫిలియా డే 2017 థీమ్ ఏంటి? హియర్ దేర్ వాయిస్. హియర్ దేర్ వాయిస్ April 17 వరల్డ్ హిమోఫిలియా డే 2017. 2017 సింగపూర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో ఛాంపియన్ సాయ్ ప్రణీత్. నేపాల్ చైనా మధ్య మొదటిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. వీటిని సాగర మాత ఫ్రెండ్షిప్ 2017గా పిలుస్తున్నారు. అయితే ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఖాట్మాండ్. యూరోపియన్ యూనియన్ ఈయులో చేరడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఉద్దేశం ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఈయులో చేరరాదని నిర్ణయించింది. ఆ దేశం ఏది? టర్కీ. ఫోర్బ్స్ సూపర్ సాధకుల కార్య సాధకుల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయులు ఎవరు? సాక్షి మాలిక్, దీపా కర్ణాకర్, ఆలియా భట్, శ్రీకాంత్ బొల్లా. గతంలో రైతుల రుణాలను మాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సంక్షోభంలో ఉన్న మరో వృత్తిని ఆదుకునేందుకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది. ఆ వృత్తి పేరేంటి? చేనేత వృత్తి. నెలలు నిండక ముందే పుట్టే శిశువులకు సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెక్సా మొతాపోన్ అనే సూది మందును అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వీలుగా గాంధీ హాస్పిటల్లో వైద్యులు పెట్టిన పేరేంటి? డెక్సమ్మ. సో దీని అసలు పేరు వచ్చేసి డెక్సా మొతాపోన్. దీనికి తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాని పేరుని డెక్సమ్మ అనే పేరు పెట్టడం జరిగింది. ఎవరు? గాంధీ హాస్పిటల్ వైద్యులు. ఈ నైరుతి సీజన్లో 96% 96% వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఐఎండీకి డైరెక్టర్ ఎవరు? కేజే రమేష్. జీపీఎస్, త్రికోణమితి విధానాలతో అత్యాధునిక పద్ధతుల్లో ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకొలవాలని సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించింది. నేపాల్ నుంచి అనుమతి వచ్చాక ప్రక్రియ మొదలుపెట్టి జూన్ ఆఖరిలోపు పూర్తి చేయాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తుంది ఎవరు? స్వర్ణ సుబ్బారావు. విద్యా సంస్థల్లో ఏడవ పే కమిషన్ అమలుకు యూజీసీ సమర్పించిన సిఫార్సులను పరిశీలించడానికి కేంద్రం నియమించిన కమిటీ, సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించిన బ్యాంక్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రికల్ వెహికల్స్లో తక్కువ ఖరీదుతో లిథీలియం ఇయాన్ బ్యాటరీలు తయారు చేసేందుకు ఇస్రో ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్తో. తమ దేశ ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకి ప్రాధాన్యత ఉంటుంది అంటుంది ఆస్ట్రేలియా. అందుకోసం తాత్కాలిక ఉద్యోగాల వీసాలను రద్దు చేసింది. ఆ వీసా విధానం పేరేంటి? 457 వీసా విధానం. ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాని టర్నబుల్. నెక్స్ట్ వన్, బ్యాంకులకు రుణాలు నెగ్గొట్టి భారత్ నుంచి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. లండన్లోని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు. ప్రస్తుతం ఎన్ని దేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని భారతదేశం కలిగి ఉంది? 51 దేశాలతో. వ్యవసాయంలో రైతులకు సలహాలు అందిస్తూ చేదోడు వాదోడుగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మన తెలంగాణ మన వ్యవసాయం.
నేర నియంత్రణ పౌర సేవల కోసం హైదరాబాద్ పోలీసులు రూపొందించిన హైదరాబాద్ కాఫ్ మొబైల్ అప్లికేషన్ను బంగారు నెమలి అవార్డు లభించింది. ఈ అవార్డును ఎవరు ప్రకటించారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియన్ బిజినెస్ ఎక్సలెన్స్ ఇన్నోవేషన్. రాష్ట్రంలో చేనేత బ్రాండ్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సినీ నటి ఎవరు? సమంత. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎవరిపై సుప్రీంకోర్టు నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది? అద్వానీ, ఉమాభారతి, మురళి మనోహర్ జోషి. బాబ్రీ మసీదు కూల్చివేత 1992లో జరిగింది. అయితే ఈ స్థానంలో మందిరం నిర్మించాలని 132 సంవత్సరాల క్రితమే ఓ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. 1885లో బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన తొలి కేసు నమోదైంది. అతని పేరేంటి? మహంత్ రఘుబీర్ దాస్. సో మనకి ఇందులో ఒక 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాబ్రీ మసీద్ ఎప్పుడు కూల్చివేయబడడం జరిగింది? 1992. మొదటి కేసు ఏ సంవత్సరంలో నమోదైంది? బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి తొలి కేసు ఏ సంవత్సరంలో నమోదైంది? 1885. ఎవరి పేరు? మహంత్ రఘుబీర్ దాస్. ఓటేస్తే రసీదు బయటకు వచ్చే వివిపాట్ ఈవీఎంలను 2018 సెప్టెంబర్ తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడానికి కేంద్రం నిర్ణయించింది. వివిపాట్కు అర్థం ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ టర్న్. ప్రముఖుల కార్లపై నీలబుగ్గ ఎర్రబుగ్గలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ప్రధాని సహా ఎవరి కార్లకు మే 1 నుంచి వాడడానికి వీల్లేదు. అయితే ఇందుకోసం ఏ చట్టాన్ని సవరణ చేయడం జరిగింది? కేంద్ర మోటార్ వాహన నిబంధనలు 1989 చట్టంలోని 108వ రూల్ కింద దీన్ని సవరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2016 సంవత్సరానికి గాను అనువాద విభాగంలో అనిరుధన్ వాసుదేవన్ అనే ఇంగ్లీష్ రచయితకు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అతను రాసిన ఇంగ్లీష్ నవల వన్ పార్ట్ ఉమెన్ ఏ తమిళ నవలకు అనువాదం? దాన్ని రాసింది ఎవరు? మథుర బాగాన్. రచయిత పెరుమాల్ మురగన్. ప్రతి ఏటా సివిల్ సర్వీస్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 21 సివిల్ సర్వీస్ డే. నెక్స్ట్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో. రూసా అని మొబైల్ యాప్లో దేనికి ఉద్దేశించింది? రూసా ఉన్నత విద్యకు ఉద్దేశించింది. టాటా మోటార్స్ రూపొందించిన రోబో ఏది? BRABO. దక్షిణ టిబెట్గా పేర్కొంటూ భారత్ ఆధీనంలో ఉన్న ఏ రాష్ట్రంలోని ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు ప్రకటించింది? అరుణాచల్ ప్రదేశంలోని కొన్ని ప్రాంతాలకి చైనా కొత్త పేర్లను ప్రకటించడం జరిగింది. ప్రపంచ ఇంటర్నెట్ అట్లాస్ను ఏ యూనివర్సిటీ వారు రూపకల్పన చేశారు? అమెరికాకు చెందినటువంటి విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ. అంతరిక్షంలో ప్రయోగిస్తున్న ఒక గ్రహశలకం ఈ నెల 19న భూమి సమీపంలోకి వచ్చింది. దీనికి ఖగోళ శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు? J025. చారిత్రాత్మక బోస్టన్ మారథాన్లో పాల్గొన్న భారత్కు చెందిన అంధుడు ఎవరు? సాగర్ బహేటి. 457 వీసా విధానాన్ని ఆస్ట్రేలియా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ 457 వీసా కాలపరిమితి 8 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. నర్మదా నది సంరక్షణ కోసం చేపట్టిన సేవాయాత్ర 15న మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ముగుస్తుంది. ఈ సేవాయాత్రకు ఏపీ అని పేరు పెట్టడం జరిగింది. నర్మదా నది. సో నమామి దేవి నర్మదే. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమయపాలన పాటించడంలో 2016-17 సంవత్సరానికి అగ్రస్థానంలో ఏ రైల్వే జోన్ లభించింది? దక్షిణ మధ్య రైల్వే జోన్కి. రాజ్ కపూర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వరించింది? సినీ నటి అయినటువంటి సైరా బానుకి. ఈ అవార్డు మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే రాజ్ కపూర్ స్పెషల్ కాంట్రిబ్యూషన్ అవార్డు ఎవరికి దక్కింది? జాకీ ష్రఫ్. జాతీయ విపత్తుల నివారణ సంస్థ తగలబడుతున్న అడవుల్లో మంటలను ఆపేందుకు మొదటిసారిగా ఎక్కడ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించింది? ఉత్తరాఖండ్లో. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ MD CEOగా ఎవరు నియమితులవడం జరిగింది? వినయ్ సాహు. విద్యార్థులకు పాత బుక్స్ అందుబాటులోకి ఉంచేందుకు స్కూళ్లలో బుక్ బ్యాంక్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం పంజాబ్.
ఐక్యరాజ్య సమితి ఎన్నికల సహాయ కార్యక్రమం కింద భారత్ ఎంత మొత్తం చెల్లించింది? $250,000. బెంగళూరులో ఏలక్ చుట్టూ ఉన్న పరిశ్రమలను మూసేయాలని ఎన్జిటి ఆదేశించింది. ఏ సిటీలో గాలి కాలుష్యాలను నివారించడానికి బస్సులను మెరుగుపరచాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది? ఢిల్లీలో జూన్ 2017లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? లక్నోలో. న్యూయార్క్కు చెందిన టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రభావశీలుల జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న వ్యక్తులు ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ, పేటీఎం వ్యవస్థాపకుడు అయినటువంటి విజయశేఖర్ శర్మ. మనకు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్కడ జీవం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధనలు చేసింది ఎవరు? యూరోపియన్ యూనియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన హాబ్స్ టెలిస్కోప్. ఎటిక్ కార్ఫే ఫారిన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్లో భారత్కు ఏ స్థానం లభించింది? 8వ స్థానం. మహాత్మాగాంధీ పేరిట ముద్రించిన 10 స్టాంపులు రేర్ కలెక్షన్ కింద 4.1 కోట్లకు లండన్లో అమ్ముడుపోవడం జరిగింది. వీటిని ఏ సంవత్సరంలో ముద్రించారు? 1948లో. చైనా తన మొదటి సరుకు రవాణా వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. దాన్ని పేరొండించి తియాంగ్ జౌ 1. ప్రపంచంలో మొదటిసారిగా ఏ ఎయిర్లైన్స్ సంస్థ శాటిలైట్ ద్వారా విమానాలను ట్రాక్ చేసే సదుపాయం కల్పించింది? మలేషియన్ ఎయిర్లైన్స్. చైనాలోని డాలియన్లో జూన్ 17 నుంచి 29 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరుగుతుంది. దీనికి ఆహ్వానం అందుకున్న రాష్ట్ర మంత్రి ఎవరు? ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు. జాతీయ స్థాయి మార్కెటింగ్ విధానం ఈనామ్ అమలు కోసం మార్కెట్ యార్డ్లో సంస్కరణలు తీసుకొచ్చి విజయం సాధించినందుకు పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కింద అవార్డు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ ఏది? నిజామాబాద్. ఈ అవార్డుని నిజామాబాద్ కలెక్టర్ అయినటువంటి యోగితా రాణి అందుకోవడం జరిగింది. వ్యవసాయ విస్తరణ, వాతావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుంది? ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. యుద్ధనౌక నుంచి భూమి మీదకు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని నౌకాదళ అధికారులు విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. బంగాళాఖాతంలో నిలిపిన యుద్ధనౌక నుంచి అండమాన్ నికోబార్ దీవుల తీరానికి సమీపానికి దీన్ని ప్రయోగించారు. అయితే బ్రహ్మోస్ లక్ష్య సామర్థ్యం 8 కిలోమీటర్లు? 400 కిలోమీటర్లు. ఛత్తీస్గఢ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఒక కుగ్రామాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దడంతో ప్రధాని మోడీ నుంచి దంతవాడ జిల్లా కలెక్టర్ సౌరవ్ కుమార్ అవార్డు అందుకోవడం జరిగింది. ఆ గ్రామం పేరేంటి? పల్నార్. 75వ మాస్టర్ దినాన మంగేష్కర్ అవార్డును ఏ క్రికెటర్కు ప్రకటించారు? కపిల్ దేవ్. మాస్టర్ దినానాథ్ మంగేష్కర్ విశేష పురస్కార్కును ఎవరికి బహుకరించనున్నారు? అమెరికన్ దంగల్ సినిమాకి. 2016 సంవత్సరానికి ఇంగ్లీషు అనువాదంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్నది శ్రీ అనురుద్ధాన్ వాసుదేవన్. భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి హైదరాబాద్కు చెందిన పూర్ణిమారావును బీసీసీఐ తొలగించింది. ఆమె స్థానంలో చోటు దక్కించుకుంది ఎవరు? తుషార్ అరోదే, బరోడా మాజీ క్రికెటర్. ఆల్ ఇండియా రేడియో 2016 26వ లిల్టీ అవార్డు ఎవరికి ప్రకటించారు? ఎయిర్ ఐజ్వాల్. యుద్ధనౌకల తయారీ కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? దక్షిణ కొరియాతో. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో నిలిచిన మన దేశ ప్లేయర్ పివి సింధు. ఇది ఏప్రిల్లో. 2017-18లో భారత వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ అంచనా వేసింది. 7.2%. ఐఎంఎఫ్ ప్రస్తుత చీఫ్ ఎవరు? క్రిస్టిన్ లగార్డే. ఐక్యరాజ్య సమితి చైనీస్ భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరిపారు? ఏప్రిల్ 20. ఐరాసా గుర్తించిన 6 భాషల చరిత్ర సంస్కృతి గుర్తు చేస్తూ ప్రతి భాషకు దినోత్సవాన్ని యునెస్కో గుర్తి జరుపుతుంది. 2017 బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించనున్నారు? చైనాలో. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్ని సినిమాలు ప్రదర్శిస్తారు?
30 సినిమాలు. డబ్ల్యూఓఎఫ్ ఎక్కడ నిర్వహించనున్నారు? యునైటెడ్ స్టేట్స్లో జూన్ 4, 2017 నుంచి. రైతులకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఏడాదికి 2 పంటలు కలిపి 6,000 కోట్ల ఖర్చు పెట్టనుంది. అయితే ఒక్కో రైతుకు ఎకరానికి ఎంత సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది? 4,000. రాష్ట్రంలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీటిని అందించే మిషన్ భగీరథకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఎవరు ఈ అవార్డు ప్రకటించారు? హడ్కో, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి సంస్థ. పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24 సందర్భంగా తెలంగాణలోని స్థానిక సంస్థలకు 8 అవార్డులు కేంద్రం అందజేయనుంది. ఎవరికి ఈ అవార్డులు లభించాయి? కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్, కిల్లా గణపూర్ తాడ్బాయ్ ఎంపీపీలు, ఇబ్రహీంపూర్, వాయల్పూర్, కజ్బెట్కూర్, గోపాలరావుపల్లి, నిజాంపూర్ల సర్పంచులకు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఇలాంటి సమస్య ఉన్నా కాల్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెగా కాల్ సెంటర్ పేరేంటి? పరిష్కార వేదిక. 12వ పంచవర్షీయ ప్రణాళిక కాలంలో మార్చి 31తో ముగిసింది. దాంతో రాబోయే రోజుల్లో ఇన్నేళ్లకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. 15 సంవత్సరాలకి 2016-17 సంవత్సరానికి వివిధ విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వేకి 5 అవార్డులు దక్కాయి. 62వ రైల్వే వారోత్సవాల్లో వీటిని ప్రదానం చేశారు. ఈ వారోత్సవాలు ఎక్కడ జరిగాయి? ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో 62వ రైల్వే వారోత్సవాలు జరిగాయి. స్వదేశీ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఇస్రో 2020 తర్వాత ఏ గ్రహం మీదకి శాటిలైట్ పంపాలని నిర్ణయించింది? శుక్రుడు. కంటి వైద్యంలో విశేష సేవలు అందించినందుకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు అయినటువంటి గుల్లపల్లి ఎస్ రావుకి ఏ అవార్డు దక్కింది? యుద్ధ్వీర్. యుద్ధ్వీర్ అవార్డులో ఎవరి స్మారకత్వం ఇస్తున్నారు? హిందూ మిలాప్ పత్రిక వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు అయిన యుద్ధ్వీర్ స్మారకార్థం యుద్ధ్వీర్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అమెరికా సర్జన్ జనరల్ పదవి నుంచి ఇండో అమెరికన్ను ట్రంప్ సర్కార్ తొలగించింది. ఆయన పేరేంటి? వివేక్ మూర్తి. ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవార్డును నిర్వహించిన సంస్థ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. వర్షాధార పంటలపై ఆధారపడి జీవిస్తున్న తెలంగాణ పేద రైతులకు అందుకునేందుకు కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఏ నిధి నుంచి 24 కోట్లు మంజూరు అయ్యాయి? దేశంలోనే తెలంగాణకు ఎక్కువ కేటాయింపులు చేయడం జరిగింది. ఈ నిధి వచ్చేసి జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్, ఎన్ఎంఎస్ఏ. ఎన్ఎంఎస్ఏ నిధి కింద రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, వనపర్తి జిల్లా గణపూర్ ప్రాంతాల్లో. ఎన్ఎంఎస్ఏ నిధి ఎన్ని గ్రామాల్లో ఎంతమంది రైతులకు ప్రయోజనం కలగనుంది? 15 గ్రామాల్లో 9,400 మందికి. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ సేవలను మన రాష్ట్రంలో నిర్వహించేందుకు బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయిరర్ ఎయిర్ ఇండియాతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? బేగంపేట విమానాశ్రయంలో. న్యూఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్ 3వ పాలక మండలి సమావేశంలో ఎన్నెలకోసారి కార్యాచరణను రూపొందించాలని ప్రతిపాదించారు. 7 సంవత్సరాల వ్యూహం, 15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక. వచ్చే 15 సంవత్సరాల భారత వార్షిక వృద్ధి రేటు ఎంత ఉంటుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా తెలిపారు. 8%. 2015 137,00,000 కోట్లుగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి 2031-32 నాటికి ఎంతగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. 469,00,000 కోట్లు. నీతి ఆయోగ్ పాలక మండలికి సీఈఓగా వేరు వేస్తున్నారు అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ పాలక మండలి 3వ సమావేశం ఎక్కడ జరిగింది? ఢిల్లీ, రాష్ట్రపతి భవన్. భారత్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ సైన్యం కోసం స్పేక్ యాంటీ ట్యాక్ మిసైల్స్ కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది? ఇజ్రాయెల్. సీనియర్ సిటిజన్ల కింద ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అర్హులను గుర్తించేందుకు ఎంత వయసు నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది? 60 సంవత్సరాలు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఎండబ్ల్యూపీఎస్సీ యాక్ట్ 2017 దీనికోసం సవరిస్తున్నారు. బాయ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
హేమంత్ బిశ్వశర్మ 2018 వరకు కొనసాగుతారు. మోంటే కార్లో మాస్టర్స్ టోర్నీలో డబుల్స్ టైటిల్ సాధించిన వారు ఎవరు? రోహన్ బోపన్న, పాబ్లో క్యూరాన్స్. మోంటే కార్లో మాస్టర్స్ సింగిల్ టైటిల్లో 10వ సారి సాధించిన స్పెయిన్ స్టార్ ఎవరు? రఫెల్ నాదల్. 2016 దాదా సాహెబ్ పాల్కే ఆ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్. మధ్యధర సముద్రంలో వరుణ పేరుతో ఏ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి? భారత్, ఫ్రాన్స్. హెచ్ఐవి ఎయిడ్స్ నిరోధం నియంత్రణ చట్టం 2017 రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడం జరిగింది. ఈ చట్టం కింద హెచ్ఐవి లేదా ఎయిడ్స్ బాధితుల గురించి తప్పుగా ప్రచారం చేసిన, తప్పుగా వ్యవహరించిన 8 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కనీసం 3 నెలలు 2 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఆధార్ లాంటి నెంబర్లు మనుషులకే కాదు జంతువులకు కూడా కేటాయిస్తామని కేంద్రంకి సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది. ఏ జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ ఆధార్ గుర్తింపు ఆధార్ నెంబర్ ఇవ్వాలని సర్కార్ భావిస్తుంది ఆవులకి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంలో అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న దేశాల్లో భారత స్థానం ఎంత? రక్షణ రంగానికి అత్యధికంగా కేటాయిస్తున్న స్థానంలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2017-18 బడ్జెట్లో భారత రక్షణ రంగానికి ఎంత కేటాయించింది? 2.74 లక్షల కోట్లు. 6% గత సంవత్సరంతో పోలిస్తే 6% పెరుగుదల. 2017-18 బడ్జెట్లో కేవలం రక్షణ రంగం ఆధునీకరణకు భారత్ ఎంత ఖర్చు పెడుతుంది? ఆధునీకరణ కోసం 86,488 కోట్లు. రద్దశీల ఎక్కువ రోజులు గడిపిన రికార్డు సృష్టించిన మహిళ ఎవరు? అమెరికా వ్యోమగమైనటువంటి పెగ్గీ విడ్సన్. ఎన్ని రోజులు గడిపింది? 534 రోజులు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న దేశాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు అమెరికా, చైనా, రష్యా. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది? 17 ఆగస్టు 1917. స్వచ్ఛత విషయంలో పర్యాటకులకు అత్యున్నత స్థాయి ప్రణాళికలు అందించేందుకు ఎంపిక చేసిన జాబితా రాష్ట్రానికి చెందిన ఏ కట్టడానికి చోటు లభించింది? చార్మినార్. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరో 100,000 ఇళ్ళు కట్టించేందుకు కేంద్రం 4,200 కోట్లు మంజూరు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ పట్టణ గృహాల పథకం పేరేంటి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. అవార్డును అందుకున్న సంస్థలు ఏవి? తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, TSIIC, మిషన్ భగీరథ, పట్టణాల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణంలో చేసిన సేవలకు గ్రామీణ బ్యాంకుకు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అరెస్ట్ అయిన AIADMK నేత ఎవరు? టీటీవీ దినకరన్. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలోని ఆవులకు ఆధార్ లాంటి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడం జరిగింది? జార్ఖండ్ రాష్ట్రంలో 12,000 ఆవులకి. 2015 అత్యధిక గోధుమ ఉత్పత్తిలో కృషి కర్మన్ అవార్డు అందుకున్న రాష్ట్రం? మధ్యప్రదేశ్, 5వసారి. కృషి కర్మన్ అవార్డును వివరిస్తారు వ్యవసాయ మంత్రిత్వ శాఖ. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశంలోని మొదటిసారిగా పుస్తకాలను పల్లెను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? మహారాష్ట్రలోని బిల్లార్ గ్రామం. 2018 యునెస్కో వరల్డ్ బ్యాంక్ రాజధాని దేన్ని తీర్చిదిద్దుతున్నారు? ఏథెన్స్. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తెచ్చేందుకు వీలుగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో MOU కుదుర్చుకున్న రాష్ట్రం? ఒడిశా. నోరా చోప్రా ఏ రంగంలో ప్రావీణులు? జర్నలిజం. ఫుట్బాల్ స్టేడియం అంత సైజులో భారీ బెలూన్లను అంతరిక్ష నాసా న్యూజిలాండ్లో ప్రయోగించింది. ఇది ఎందుకోసం ప్రయోగించారు? నక్షత్ర మండలం బయట నుంచి కాస్మిక్ కిరణాలను కనిపెట్టడం కోసం. ఫుట్బాల్ స్టేడియం అంత సైజులో భారీ బెలూన్లను నాసా న్యూజిలాండ్లో ప్రయోగించడం జరిగింది. అంతర్జాతీయ మదర్స్ డే 2017 థీమ్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ లిటరసీ. 2017 యునైటెడ్ నేషన్స్ ఓషియన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించనున్నారు? న్యూయార్క్లో. ఢిల్లీ నగరపాలక సంస్థ MCED ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? మొత్తం 270 సీట్లకి 181. జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఎవరి మీద ధిక్కార వాజ్యం నమోదైంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీశ్రీ రవిశంకర్.
ఫేస్బుక్ సహా 22 నెట్వర్కింగ్ సైట్లపై ఏ రాష్ట్రం నిషేధం విధించింది? జమ్మూ కాశ్మీర్. భారత్లో పర్యటిస్తున్నటువంటి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే. సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఏ పథకం ప్రారంభించింది? ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సిఆర్పిఎఫ్ డీజీగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? రాజీవ్ రాయ్ భట్నాగర్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కొత్త చైర్పర్సన్ ఎవరు? సుత్తి నారాయణ్ కక్కర్. కేరళ ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సేఫ్టీ గ్రాఫ్. ఫ్లడ్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అమితాబ్ ఘోష్. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29. ఘంటశాల జాతీయ అవార్డు వాణి జయరామ్కి ప్రకటించడం జరిగింది. ఐసీసీలో బిగ్ త్రీ పంపిణీ విధానానికి స్వస్తి చెప్పడంతో బీసీసీఐ ఆదాయానికి భారీగా గండిపడింది. అయితే ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? శశాంక్ మనోహర్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధకం అక్రమ రవాణా దినాన్ని ఏ రోజు పాటిస్తారు? జూన్ 26. అంతర్జాతీయ మ్యాచ్లో 50 గోల్స్ చేసిన తొలి భారతీయ ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి. ట్విట్టర్లో చేరిన తొలి చారిత్రాత్మక కట్టడం తాజ్మహల్. ముస్లిం షరియా కోర్టు సిస్టమ్ ప్రకారం హనా ఖతీబ్ అనే మొదటి మహిళా జడ్జిని ఏ దేశంలో నియమించారు? ఇజ్రాయిల్. ప్రపంచ మేధా హక్కుల దినం 2017 థీమ్ ఇన్నోవేషన్ ఇంప్రూవింగ్ లైఫ్స్. 15వ ఇండో ఫ్రెంచ్ మధ్య జరుగుతున్న వరుణ నావిక విన్యాసవాలు ఏ పోర్టులో నిర్వహిస్తున్నారు? ఫ్రాన్స్ దక్షిణ తీరంలోని టౌలాన్ పోర్టులో. ఆసియన్ గ్రాండ్ ఫిక్స్ 2017లో గోల్డ్ గెలుచుకున్న షార్ట్ షూటర్ ఎవరు? మన్ప్రీత్ కౌర్. మెల్బోర్న్లో క్రికెట్ క్లబ్లో జీవితకాల సభ్యత్వం పొందేందుకు ఆహ్వానం అందుకున్న భారత మహిళా క్రీడాకారిణి ఎవరు? సంధ్య అగర్వాల్. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది? ప్రకాష్ రెడ్డిపేట, వరంగల్. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు ఆవిర్భవించింది? ఏప్రిల్ 27, 2001. నెక్స్ట్ వన్, కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎస్కే శ్రీవాస్తవ. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా నియమితులైన వారు ఎవరు? హెచ్కే సాహు. ఇక్కడ శ్రీవాస్తవ, కృష్ణ, గోదావరి, సాహు. జేడబ్ల్యూ మెయిన్స్లో 360 మార్కులు గాను 360 సాధించిన విద్యార్థి రాజస్థాన్కు చెందినటువంటి కల్పిత్ వీర్వాల్. ప్రధాని మోడీ ప్రారంభించిన చౌక విమానయాన పథకం ఉడాన్. క్యాన్సర్తో కన్నుమూసిన బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా 27 ఏప్రిల్ 2017 మరణించడం జరిగింది. 18వ ప్రపంచ రోడ్డు సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇండియా. ఎలక్ట్రానిక్ పద్ధతిలో బంగారం అమ్మకాలు ప్రారంభించిన ఈ కామర్స్ వ్యాలెట్ ఏది? ఏపీటీఎం. జూన్ 15 లోపు 1500 కోట్లు చెల్లించకపోతే జైలుకు పంపాల్సి వస్తుందని సుబ్రతారాయన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రస్తుతం ఆయన పెరోల మీద జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన ఏ సంస్థకు అధిపతి? సహారా గ్రూప్. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీ బ్రాండ్గా ఏ సంస్థను రాండ్ స్టఫ్ ఇండియా సర్వే గుర్తించింది? గూగుల్ ఇండియా. భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు? బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్. సిఐఐ ఫౌండేషన్ నుంచి మహిళా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన మహిళ బండారి జయమ్మ. కాశ్మీర్లో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 2010లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ దిలీప్ పడ్గావ్కర్ కమిటీ. ఢిల్లీలోని మేడమ్ టుసార్స్లో ఏ క్రికెటర్ మైన బొమ్మను పెట్టనున్నారు? మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. ఏసీఈ అణుశక్తి కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? శేఖర్ బసు. ఆస్కర్ అవార్డు గ్రహీత జోనార్దన్ ఇటీవల మరణించడం జరిగింది. ఆయన ఏ దేశానికి చెందినవారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మిస్ టీన్ యూనివర్స్ 2017 గెలుచుకున్న యువతి సృష్టి కౌర్ ఇండియా. నికరు గుహలో ఈ పోటీలు జరిగాయి. చెర్నోబిల్ విపత్తు దినాన్ని ఎప్పుడు పాటిస్తారు, ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 26. 1986లో రష్యాలోని
చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ వెలువడంతో 3 దేశాలకు చెందిన 84 లక్షల మంది పై ప్రభావం ఏర్పడింది. 2017 ఆసియన్ గ్రాండ్ ఫిక్స్ మీట్లో బంగారు పథకం గెలుచుకున్న మన్ప్రీత్ కౌర్ ఏ క్రీడకు చెందినవారు? షార్ట్ పుట్ ఇండియా. పర్యాటక క్షేత్రంగా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? వరంగల్ జిల్లాలోని బమ్మెర ప్రాంతాన్ని. రాబర్ట్ వాద్రా హర్యానా భూ లావాదేవీలపై విచారణ జరుపుతున్న కమిషన్ దింగ్రా కమిషన్. భారత్లో పర్యటిస్తున్న సైప్రస్ అధ్యక్షుడు నికోసన్ అనస్తిసియాడెస్. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని చర్చ జరుగుతుంది. అయితే అందుకోసం రాజ్యాంగంలోని ఏ చాప్టర్లను మార్చాల్సి ఉంటుంది? రాజ్యాంగంలోని 2-3 చాప్టర్లు పార్ట్ 15లోని అంశాలకు అధికరణలు తేవాలి. లోక్సభ శాసనసభల కళాపరిమితిని సవరించకుండా ఒకే టైంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏ కమిటీ తెలిసి చెప్పింది? జస్టిస్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలోని 70వ లా కమిషన్. 2017 T20 డెఫ్ అండ్ డమ్ ఆసియా కప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైంది ఎవరు? యశ్వనాథ్ నాయుడు. 52వ జ్ఞానపీఠ అవార్డు 2016కు ఎంపికైన బెంగాల్ కవి శంకర్ ఘోష్. ఇటీవల చనిపోయిన విను చక్రవర్తి ఏ రంగంలో సుప్రసిద్ధులు? సినిమా రంగం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ 2017లో ఇండియా ర్యాంక్ ఎంత? 136వ ర్యాంక్. మొబైల్ తయారీ సంస్థ యాపిల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తయారీ సంస్థను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తుంది? తిరుపతిలో. సెలవుల విషయంలో ఉత్తరప్రదేశ్ బాటలో నడుస్తున్న మరో రాష్ట్రం ఢిల్లీ. ఖగోళ పరిశోధనలో రికార్డులను సృష్టించిన ఓ వ్యామనౌకకు శాశ్వత విశ్రాంతి కల్పించాలని నాసా నిర్ణయించింది. దాని పేరేంటి? క్యాసిని. 1997 అక్టోబర్లో దీన్ని ప్రయోగించడం జరిగింది. క్యాసినోని ఏ గ్రహం పరిశోధనకు ఉపయోగించారు? శనిగ్రహం. 220 కోట్ల మైళ్ళ శనిగ్రహం చుట్టూ ఇది తిరిగింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఖనిజ రంగంలో ఎగుమతులను నిషేధించిన దేశం ఏది? ఎల్ సాల్వడార్. నీరు పర్యావరణ హితం కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా ఖనిజ రంగంలో ఎగుమతులను నిషేధించింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 4వ ర్యాంకులో ఉన్న దేశాలు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్. వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ 2017 యొక్క థీమ్ వేకెన్సీస్ వర్క్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2017 సందర్భంగా యునెస్కో ప్రదర్శించిన భారతీయ సినిమా ఏది? ఆజాద్ షార్ట్ ఫిలిం. 30 ఏప్రిల్ 2017 ప్రదర్శించడం జరిగింది. ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ రావు గారు మరణించడం జరిగింది. ఆయన వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలపై ఆధారంగా వచ్చిన పుస్తకాలు నీళ్లు నిజాలు. విద్యాసాగర్ రావు రాసిన పుస్తక సంపిటి ప్లస్ మైనస్. బసవేశ్వరుడు ఇచ్చిన 2500 ప్రవచనాలతో 23 భాషల్లో రూపొందించిన గ్రంథం డిజిటల్ సంపుటిని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆ గ్రంథం పేరేంటి? వచన్. దేశంలోనే మొదటి ట్రాన్స్జెండర్ అథ్లెట్ మీట్ ఏ రాష్ట్రంలో జరుగుతోంది? కేరళలో తిరువనంతపురం. 2017 అంతర్జాతీయ బసవ సదస్సును ఏ దేశంలో నిర్వహించారు? ఇండియా, న్యూఢిల్లీలో. మాస్కోలో జరిగిన 10వ అంతర్జాతీయ సైకత శిల్పాల ఛాంపియన్షిప్లో బంగారు పథకం ఎవరికి దక్కింది? సుదర్శన్ పట్నాయక్. దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రికల్ టాక్సీ ఈ టాక్సీ ట్రయల్ రన్ను ఏ సిటీలో నిర్వహించారు? నాగపూర్లో. రేస్ ట్రాక్ మీద ఫార్ములా ఈ రేసింగ్ కార్ నడిపిన మొదటి భారతీయ మహిళ ఎవరు? గుల్పనాగ్. జపాన్కు చెందిన ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డు గెలుచుకున్న భారతీయ వ్యక్తి ఎవరు? అశ్విని కుమార్. ఇన్ఫోసిస్ సృష్టించిన కృత్రిమ మేధ పేరేంటి? నియా. గూగుల్ వ్యాపారాన్ని విస్తరించడంలో సీఈఓ సుందర్ పిచ్చే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకోసం ఆయనకు సంస్థ నుంచి వచ్చిన భారీ నజరాన ఎంత? $200 మిలియన్ అంటే 1285 కోట్లు. సుందర్ పిచ్చయ్యకు ప్రకటించిన భారీ నజరాన ఏ రూపంలో ఇవ్వాలని సంస్థ పరిహార కమిటీ నిర్ణయించింది? స్టాక్ అవార్డు రూపంలో. 2016 సుందర్ పిచ్చయ్య పొందిన వేతనం $650,000. నెక్స్ట్, ప్రపంచ నృత్య దినోత్సవం ఎప్పుడు? 29 ఏప్రిల్. టెడ్ ట్యాక్స్
మీద కెనడాలో మాట్లాడిన మొదటి భారతీయ నటుడు ఎవరు? షారుఖ్ ఖాన్. ఇవి మనకు ఏప్రిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ పర్పస్లో తెలంగాణలోని కరెంట్ అఫైర్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.